చెప్పాడు పలానాళ్ళు పలానాళ్ళు నా మీద రిక్వీ చేసుకున్నారు, నాకేదైనా జరిగితే డీజీపీది పోలీసుది ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు ఏమైనా వెరిఫై చేశారు? వెరిఫై చేయకపోతే ఏ వ్యవస్థ? పోలీసులు డ్యూటీ చేస్తారు, ఖచ్చితంగా పనిచేసిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు 22 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంది. ఎవరి మీద దాడి జరిగితే, ఎవరైనా సరే సందేహం ఉంటే ఆయన అడిగినా లేకపోయినా బాధ్యత మీకుంది. అటాక్ చేసిన తర్వాత సర్చ్ చేసి మీరు ఇవ్వాలి. అది కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ మామూలు ఫెయిల్ కాదు. ఇంతవరకు ఇంత జరిగితే డీసీపీ రాడు, కమిషనర్ రాడు, అధికార ప్రతినిధి అయ్యా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐదు కదా ఇప్పుడు రోడ్డు అంతా ఉన్నాయి కదా, ఎందుకు పట్టుకోలేకపోయా? నేనే పెట్టాను కెమెరాలు, సీసీటీవీ కెమెరా దేశం అంతా పెట్టా, ఏళ్ళు పెట్టా, పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకోలేదు? ఇవన్నీ సిస్టమ్స్ ఉన్నాయి. మీరు వచ్చా నేను వచ్చా డెవలప్ చేయలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక సిస్టమ్స్ అనేవి తీసుకొచ్చాం. మీకు ఇంటెలిజెన్స్ విన్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క సిటీకి ఒక ఇంటెలిజెన్స్ విన్ ఉంది, నాట్ ఓన్లీ స్టేట్ ఇంటెలిజెన్స్ ఇంకే కాదు. అలాంటి ఉన్నప్పుడు ఈ బాధ్యత కింద మీరు వెరిఫై చేసి మళ్ళా ఇలాంటి పునరావృతంగా కూడా చేయాల్సిన బాధ్యత ఉండదు. నెంబర్ 2, ఈరోజు జరిగింది మన సీసీటీవీ కెమెరాలు ఏమున్నాయి? ప్రైవేట్ సీసీటీవీ కెమెరా పైన ఆధార్ కార్డు కూడా స్టెచ్ చేసింది. ఏమేమి పనిచేశారు? మనం ఉండేటువంటి నాశనం చేసేసారని పోలీసు వ్యవస్థ కూడా బీజేపీ గారు ఉపన్యాసాలు చెప్తున్నారు. ఆయన చనిపోయి ఉంటే దానికి ఇప్పుడు ఆయన చనిపోయి ఉంటాడు. అదేంటి స్టేట్ కోసం వచ్చిన వాడు ఉరికారా కొట్టించుకోవడం కాదు కదా? నేను కార్లు డ్యామేజ్ చేసిన విషయం కానీ మనిషి మీద అటాక్ చేసిన విషయం కానీ చూసిన తర్వాత మనిషిని చంపడానికి వచ్చాను, చంపుతామని చెప్పారు. అన్ఫార్చునేట్లీ నాకేమన్నా జరిగితే ఈ పోలీసులు ఫెయిల్ అవ్వడంలా, లేకుంటే మీకు గవర్నమెంట్ నాకు కావాలని చంపిపోతారు. పేర్లు కూడా చెప్పాడు కొడాలి మంత్రి, నా
అది ఒక ఆయన ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే వీటి నా మీద ఖర్చు కట్టాము చేయబోతున్నాను అని చెప్పారు. ఈయన కూడా చెప్పాడు ప్రస్తుతం పోలీస్ కంపెనీ కూడా 24/7 కూడా ఈ ఏరియాలో మనం రన్ చేస్తున్నాం. ఏమంటారంటే నీకు ఒకటి అడుగుతున్నా బ్రదర్, మీద ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు ఎందుకు పట్టలేదు? ఎఫర్ట్ చేసింది చాలా. ఒక హైకోర్టు జడ్జి ఉండే ప్లేస్, ఎలైట్ పీపుల్ ఉండే ప్లేస్, ఐఏఎస్ ఉండే ప్లేస్, వాట్ ఐఎమ్ సేయింగ్, గన్నేరు పెట్టండి. మీరు నేను కూడా చాలా ఇబ్బంది జరిగితే నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. కానీ కంటిన్యూగా చేస్తా ఉంటే ఇంకా రాష్ట్రంలో అందరినీ చంపేసి శ్మశానం చేసుకుంటారని మీ పోలీసులు వస్తున్నాను, శ్మశానం చేస్తారు. అంటేనే సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం అండి. సీఎం గారి దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఆయన కూడా తెలియాలి కదా ఫస్ట్ మాట్లాడుతున్నా. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.